వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. మెదక్ జిల్లా సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న అజ్మీర్ నియోజకవర్గంలోని తూప్రాన్ ఎస్టీఓ ఆఫీసులో దారుణం. ప్రభుత్వ జూనియర్ కళాశాల గెస్ట్ లెక్చరర్ల జీతాల బిల్ పాస్ చేయడంలో నిర్లక్ష్యం వహించిన ఎస్టీఓ అధికారులు గెస్ట్ లెక్చరర్లు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లంచం ఇవ్వనిదే పని జరగదని ఆవేదన వ్యక్తం చెందారు. 20 రోజుల క్రితం ఇచ్చిన ఫైల్ ఇంకా అప్రూవల్ చేయలేదని ఆవేదన చెందారు. రోజు ఎస్టీఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నామని, ఇంకా ఎన్ని రోజులు పడుతుందని అడిగితే ఏమిస్తారని అడుగుతున్నారని వాపోయారు. పోయిన సంవత్సరం 5,000 నుండి 6,000 ఇచ్చామని, ఈసారి కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో ఫైల్ చేయకుండా పక్కన పెట్టారని, రోజూ కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా జిల్లాల్లో మాత్రం శాలరీస్ అందరికీ వచ్చాయి, తూప్రాన్లో మాత్రం ఎందుకు రావని అడుగుతున్నామని ప్రశ్నించారు. న్యాయం చేయాలంటూ ఎస్టీఓ ఆఫీస్లో ఆందోళనకు దిగారు కాంట్రాక్ట్ లెక్చరర్లు. సార్, నా పేరు శ్రీనివాస్. సార్, నేను జస్టిస్ ఫ్యాకల్టీ తూప్రాన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పనిచేస్తున్నాం. వీళ్ళందరూ కూడా మా మిత్రులు. అదే మాకు సంబంధించినటువంటి శాలరీస్ బడ్జెట్ జూను మరియు నవంబర్ డిసెంబర్ మంది సంబంధించి గౌరవ తెలంగాణ గవర్నమెంటు బడ్జెట్ రిలీజ్ చేసింది. రిలీజ్ చేసిన సందర్భంలో దాన్ని మనం బిల్లు కాలేజీ నుంచి బిల్లు చేసి ఎస్టీఓకు సబ్మిట్ చేయడం కూడా జరిగింది. అది 4 జూలై నాడు మనకు టోకన్ కూడా జనరేట్ అయిపోయింది. సో నిన్న ఈవినింగ్ కూడా 33 జిల్లాలో ఉన్నటువంటి అన్ని కాలేజీలో కూడా జీతాలు పడడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ కూటాల ప్రభుత్వ జూనియర్ కాలేజీ మాత్రము ఇంతవరకు జీతాలు తీసుకోలేదు. సో దాని గురించి వివరణ అడగడానికి ఈరోజు ఎస్టీఓ ఆఫీస్ రావడం జరిగింది. సో అడిగితే వాళ్ళు ఏమంటారంటే, మాకు కొంచెం వర్క్ ప్రెషర్ వల్ల, వర్క్ ఉండడం వల్ల ఆ బిల్స్ డిలే చేయడం కానీ ఆగడం జరిగింది. సో అది ఈరోజు మీకు అయిపోతుంది అని చెప్తున్నారు. కానీ సో ఈ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి విద్యకు బడ్జెట్ కేటాయించి విద్యపైన ఎన్నో ఖర్చులు చేస్తున్నది. మరి దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా అలోకేట్ చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల మరి ఇలాంటి మధ్యతరగతి జీవితాలు అనేటువంటి లెక్చరర్ జీవితాలు అధికారుల నిర్లక్ష్యం వల్ల మేము ఈరోజు చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాం. మాకు వచ్చేటువంటి జీతాలు కూడా 3 నెలలకు 6 నెలలకు వచ్చేటువంటి జీతాలు. సో దానిలో అన్నీ మాకు వచ్చేటివి కూడా గంటల ప్రాతిపదికన. సో మిగిలితే అన్ని ఖర్చులు పోగా మాకు వచ్చేది 10 నుంచి 15,000 సార్. మరి ఆ జీతాలు కూడా మేము సకాలంలో అందుకోలేకపోతే మేము మా పోషణ, మా కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మా యొక్క ఆవేదన తెలియడానికి ఇలా ఈరోజు ఎస్టీఓ ఆఫీస్ రావడం జరిగింది. సో అధికారులు వాళ్ళు ఏంటంటే చేస్తున్నారు సార్. ఎందుకు సకాలంలో చేయలేకపోతున్నారు? వాళ్ళు వర్క్ ప్రెషర్ అవడం వల్ల మాకు ఇక్కడ స్టాఫ్ తక్కువ ఉన్నది, దానివల్ల మేము చేయలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళకి వివరణ ఇవ్వడం జరిగింది. మీరు పై అధికారిని కూడా అడిగాము. అడిగితే వాళ్ళు ఇప్పుడు బడ్జెట్ సంబంధించిన బిల్లు ఈరోజు నాకు నోటీస్కి వచ్చింది, దాన్ని మీకు ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు మీకు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది సార్. దీనివల్ల ఇప్పుడు నిన్న 33 జిల్లాల్లో జీతాలు క్రియేట్ అయిపోయినాయి. సో ఈరోజు వాళ్ళు చేస్తూ ఉంటున్నారు. బడ్జెట్ ఎప్పుడు, బడ్జెట్కు డబ్బులు మేము ఎప్పుడు తీసుకోవాలి, మా కుటుంబ పోషణ ఎలా అనేది మా యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నాం సార్.